ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ವಿಘ್ನೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಮನ್ನಾಯ ನಮಃ ಓಂ ಗುರು ಮಂತ್ರಂ ಯೋಗಮು ಓಂ ಪರಬ್ರಹ್ಮ ಪರಮಾತ್ಮ ನಮಃ ಜಗದುತ್ಪತಿ ಸ್ಥಿತಿ ಪ್ರಳಯ ಕರಾಯ ಬ್ರಹ್ಮ ಹರಿಹರಾಯ ತ್ರಿಗುಣಾತ್ಮಮೇ ಸರ್ವಕವಿತಾಗಾನಿ ದಶೇ ದಶೇ ದತ್ತಾತ್ರೇಯ ನಮಿತಂತಿನಿ సిద్ధి కురు కురు స్వాహ ఓం గురుభ్యో నమః. ఈ రోజుల్లో మనము సాధారణంగా ప్రజలందరూ ప్రతి ఒక్క సొంత ఇంటి కల కోసము ఆరాటపడుతూ ఆ సొంత ఇల్లు నిర్మించుకొని ఆ నిర్మాణమైన తర్వాత నివసిస్తున్న ఆ గృహంలో పూజా మందిరంలో ఎటువంటి చిత్రపటాలు ఉంచాలి దైవానికి సంబంధించింది, బెడ్రూమ్లో ఎటువంటి చిత్ర అలంకరణతో సంబంధించిన నేచర్కి సంబంధించిన ఫోటోలు ఎటువంటివి మనము బెడ్రూమ్లో పెట్టాలి, అదేవిధంగా హాల్కి సంబంధించిన డెకరేషన్ కోసం అలంకరణ, ఎందుకంటే ఇంటికి అలంకరణ ప్రియులు కొంతమంది ఉంటారు, అది మనకి బంధువులు కానీ రిలేషన్స్ కానీ మనకి కావలసిన వ్యక్తులు కానీ మనం ఇంటికి వచ్చినప్పుడు ఆ సీనరీస్ చూసి ఆ అలంకరణ చూసి మన గృహము చాలా వరకు చాలా బాగుంది అని అంటుంటారు. కాబట్టి ఆ సీనరీస్ కోసము ఆ చిత్రపటాల కోసము మనవి ఈరోజు ఏ చిత్రపటాలు మన గృహంలో ఉంచితే లాభదాయకంగా ఉంటుంది, లక్ష్మీ కలిసి వస్తుంది, సుఖశాంతులు ఉంటాయి గృహంలో అనే దాని గురించి, ఏ చిత్రపటాలు మనకి గృహంలో ఉంటే నష్టాలు జరుగుతాయి, కష్టాలు జరుగుతుంటాయి, ఆర్థిక సమస్యలు వస్తుంటాయి, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో ఇబ్బందులు కలుగుతుంటాయి అనే టాపిక్ మీద మనం ఈరోజు తెలుసుకుందాము. ఆ విషయంలో మనం కొన్ని విషయాలు ముందుకు తీసుకెళ్దాము. అలాగే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వారి యొక్క పిల్లల ఎడ్యుకేషన్ గురించి ముఖ్యమైన మనకి ప్రాధాన్యత ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన మనకి ముఖ్యమైన ప్రముఖులు ఉన్నారు, స్వతంత్ర సమరయోధులు, మనకి కొన్ని రాజ్యాంగానికి సంబంధించిన వ్యక్తులు కానీ మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు కానీ కొంతమంది ప్రాముఖ్యత పొందిన వ్యక్తులు, వారి యొక్క చిత్రపటాలు అటువంటివి ఆ చిల్డ్రన్స్ యొక్క బెడ్రూమ్లో పెడితే వారి యొక్క మైండ్, వారి యొక్క తెలివితేటలు ఎడ్యుకేషన్ మీద ఉండి వారు అంచెలంచెలుగా ఎడ్యుకేషన్ యొక్క, ఎందుకంటే ప్రతి ఒక్కరు పెద్దలు చేసిన విధానాన్ని బట్టి పిల్లలు అభివృద్ధి చెందగలుగుతారు. మన యొక్క ఆలోచన విధానము పిల్లల మీద ఉంటేనే ఆ యొక్క చెడు అలవాట్లకి వాళ్ళు బానిస కాకుండా ఫోన్లని కానీ స్మార్ట్ ఫోన్లు కానీ ఈ రోజుల్లో మనకి జరుగుతున్నాయి తెలుసు కదా, కాబట్టి వారు నిద్రపోతున్న సమయంలో కానీ చదువుతున్న సమయంలో కానీ వాళ్ళ స్టడీ సమయంలో కానీ మనకి సంబంధించింది చిత్రపటాలు ఆ ఎడ్యుకేషన్కి సంబంధించినవి పెడితే మీకు చాలా వరకు పిల్లలు మాట విని ఆ ఎడ్యుకేషన్ మీద ప్రాముఖ్యత పొందే అవకాశం అనేది ఉంటుంది. తప్పక ఈ విషయాలను మీరు ఫాలో అయ్యి 10 మందికి చెప్పి దీని మంచి అనేదాన్ని 10 మందికి తెలియపరచండి, చెడు అనేదాన్ని అది మీ అంచులకు కానీ మీ వైపు కానీ మీ బంధువుల వైపుగా రానియకుండా జాగ్రత్త పడి సర్వే జన సుఖినోభవంతు. ఓం శ్రీ దుర్గా భవాని నమో నమః. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.